వంగవీటి మోహన రంగ వర్ధంతి సందర్భంగా మన పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోసయ్య సూచనల మేరకు పొన్నూరు పట్టణం రామ మందిరం వద్ద గల వంగవీటి రంగ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని రంగాకి ఘనమైన నివాళులు అర్పించి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. इपड़ू शरण संस्थल प्राणहाँ राष्ट्र मुख्यमंत्री की गवर्नर की मुख्य प्रेसीडेंट की होम मिनिस्टर की प्राइम मिनिस्टर कागत पेटे संप पड़कूदी चंपने अनागरिक मैं चलने मैं पद चुत मैं अत्युत अट्ठे कुर्चे शरण को वैसे अभी विना इला ये कल में इंत दुर्मार्गम चर्य सारे ना रंगा पच्चीम इवर रख इनके मन का पनी दाड़ता पनी श्रीमती सत्ता पनी मैं सर्दकना मान पड़ कदा इतना इंटे ना आज पंच कटा ना आपये कदा सेक्यूरी वाले वाली पनी चीर कार्यक्रम दुर्मार्ग में कार्यक्रम पूजा मोसपे वेंकट चीर डाक्टर वेंकट टिकट वेंकट फोन चुनाव वाल ओदरप अने मनि ओदरपेस्ट पकन मत पड़कू भयपड़े इंत वेंकटगर जतकाल बात कल नीड़ दी वाल ओदर्ची पक बाधि अला महानुभा अपने प्रभुत्म दुर्मार्ग का पाचरिक किरातक प्रभुत्में इपड़को आये बैठक उठा वेल मंदो लक्ष मंदो को मंदो आये घन सारी जोहार वंकट मोहन रंग वीर अस्त्र संगे राजी पड़क जरिए ना चुतना राज्य पड़मेंटे रूम शत्रु राज्य पड़े पड़को कुर्चोने तुंदर पड़ा चंपतार गंट के चलो तरह गंट ने पड़को ना बाम स्टार्टी वंदवीटी मोहन रंग वैएस पार्टी तरफ नायक मेरी प्रति धन्यवाद मुख्यमंत्री वंदवीटी मोहन रंग आ रोजना एस एस बीसी मैनारटी कोसम स्थल कोसम पेद वर्ग की मेलचे विधा आ रोजन निराध्यक्षा सदर्भ में इजे क्रिस्मस रोजन आ पंडग रोज सदर्भ में एंकंटे एस एस बीसी मैनारटी अंदर पक्को पथक पन्नेवर मन मन मजी मुख्यमंत्री चंद्रबाबु नायडू गारी पथका मूल कारण आ मूल कारण वाले एंकंटे मोहन रंगागार आ रोजना बाग पैक मिगस्ता मुख्यमंत्री गड़ अटेजी उ टाइम कांग्रेस पार्टी की अंत मेलचे व्यक्ति आ रोजनक टाइम रोजना आ रोजन एंकंटे इदे पथक प्रकार प्लां रेप इवा रेत्रोजना रोजनते बागुंडी आये अम्मटे पक्मटे बाडी गार्डस एवर उ प्लांदे चंद्रबाबु नायडू गारु रेप अन इवा रोज एटे अदे प्ला प्रकार आये हत्य चेसी सदर्भंगदेश पार्टी तप ये पार्टी लेकू ले हयादेश ने सोदर को चुप्त यदि काप सोदर की रोजन मल्ली तलूदेश कापारे यमोसारे आलोचे को सलो दिवंगत नेता श्री वंगवीटी मोहन रंग गारी वर्धंति सदर्भंग मन कार्यक्रम एर्पट्ठा रंगागार एनभल आनाट तेलुगुदेश प्रभुत्वा पक्ल बल्यों का उसे अन्नी रकल समस्या मीद पेद प्रजा बड़ी लहन वर्ग होरा समय में आयन एरने आनाट प्रभुत्व प्रजर सहित दारण मारण होमें रंगागारी
జీవితం. రంగారావు గారు చెప్పినట్టు శరణ కోరి ప్రభుత్వాన్ని రక్షణ కోరిన వ్యక్తి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని పాశవికంగా క్రిస్మస్ రోజు తెల్లవారుజామున ఆయన్ని కత్తులతో బంతులతో బాంబులతో పొడిచి చంపిన సంఘటన. వారు వ్యక్తిగా ఆయన్ని ఈ భూమి మీద లేకుండా చేశారు, కానీ ప్రజల హృదయాల్లో కాపులే కాదు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అందరికీ అందరి హృదయాల్లో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు, ఇంకేమయ్యేవాడు? ఆ రాజకీయ ఎదుగుదలను చూసి సహించలేని పెద్దలు చేసిన దుర్మార్గమైంది. ఆయన్ని ఇప్పటికీ మా అందరి గుండెల్లో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈరోజు పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు పట్టణంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో దాదాపుగా 25 సంవత్సరాల పాటు పొన్నూరు నియోజకవర్గాన్ని మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పొన్నూరు పట్టణంలో ఎక్కడా కూడా కాపు నాయకుడు అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఆయన సహించినటువంటి రోజులు మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. అయితే ఇవాళ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మనం ఆరాధ్యదైవంగా కాపులు ఆరాధ్యదైవంగా భావించేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగ గారిని యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెడతాం. చాలా హర్షించదగ్గ విషయం. అదే ఈ సందర్భంగా నేను ఎవడో తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క ఈ రకంగా మరి పొన్నూరు నియోజకవర్గంలో ఈ విధంగా వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం పెట్టడానికి సహకరించిన నాయకుడు మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ కిలారి వెంకటరోశి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అయితే గతంలో చూసుకుంటే మేము పుస్తకాల్లో ద్వారా కానీ ఏదన్నా కానీ వంగవీటి మోహన్ రంగ గారి చరిత్ర మేము చదువుకుంటా ఉంటే మరి ఆయన ఆ రోజుల్లో ఆయన చేసేటటువంటి పోరాటాలు ఏదైతే ఉందో ఆ పోరాటాలు దాదాపుగా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఆయన అనుకూలంగా ఉండి ఏ సమస్యను అయినప్పటికీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తే ఆ యొక్క సమస్యని పురంకుశంగా విని దాన్ని సాల్వ్ చేసేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే శ్రీ వంగవీటి మోహన్ రంగ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వంగవీటి మోహన్ రంగ గారిని ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క వర్ధంతిని జరుపుకోవటం మనం ఈ రోజున మరి చాలామంది కార్యకర్తలు, చాలామంది ఆయన యొక్క అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక మరి ఆయన స్మరించుకోవడానికి ఇదొక రోజుగా మేము అభివర్ణిస్తూ దీన్ని ఆయన యొక్క చిహ్నంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు. మర్చిపోతున్న ఈనాటి సమాజంలో ఒక మనిషి చనిపోయి 35 ఏళ్ళైనా ఇప్పటికీ అతని తాలూకు ఆశయాలు, భావాలు అతన్ని తలుచుకుంటున్న జనాలు ఉన్నారంటే అతని ఆశయం ఎంతో గొప్పదైన చెప్పి అతను ఎంతోమంది పేద మడుగు బలహీన వర్గాలకి ఎంత సహాయం చేయకపోతే, అతని ఆశయంలో ఎంత నిజం లేకపోతే, అతను ఎంత నిబద్ధతతో పనిచేసి ఉండకపోతే ఆ రోజున ఈరోజు కూడా అతను కలుసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన కలుసుకుంటున్న మనమందరం కూడా ఆయన ఆశయాలతో ఆయన అడుగు చాడంలో ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ సెలవు.